ఇప్పటికే మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట తోపులాట ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. తోపులాట వెనుక కుట్రకొండ ఉందంటున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరి మూకలు కావాలని తోపులాటకు దిగారని, భక్తుల మధ్య సమస్య తలెత్తేలా చేశారని అంటున్నారు. ఈ ఘటనపై మంత్రి సురేఖ ఉన్నత అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అడిగైతే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు బల్కంపేట తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉన్నట్టుకుట అటు మంత్రి కొండా సురేఖ చెప్తున్న విషయం మనం చూస్తున్నాము. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? దీనిపైన ఇవాళ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సంబంధించి తోపులాట ఘటన వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. దీనిపై వెంటనే పోలీసుల నుంచి కూడా నివేదికను అందించాలని చెప్పేసి ఆమె ఆదేశాలు జారీ చేశారు. నిన్న సచివాలయంలో కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి, మిగతా ఉన్నతాధికారులందరూ కూడా హాజరయ్యారు. రానున్న 2 వారాల్లో ఇటు మనకి బోనాలు ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో కొంతమంది కావాలని కుట్ర పన్నారు కాబట్టి సో రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఆ అల్లరి మూకలను ఖచ్చితంగా గుర్తించి ఖచ్చితంగా అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పోలీసులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే దీనిపైన ఒక నివేదికను కూడా తయారు చేయబోతున్నారు పోలీసులు. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన సంబంధించి పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు కావాలని భక్తుల్ని వెనక నుంచి తోసివేశారని చెప్పేసి కూడా గుర్తించే పనిలో ఉన్నారు. సో ఇక ఏదేమైనా సరే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా ఇటు మంత్రి కొండా సురేఖ ఇటు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ సురేష్ కూడా ఒక మహిళా జర్నలిస్టుపై అత్యుత్సాహం చూపించారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టి సో ఇంకోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవద్దని చెప్పేసి ఆ నివేదికను వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఆరాధిస్తున్నారు. ఆ నివేదికను కూడా ఈరోజు మంత్రి కొండ సురేఖకు అందించబోతున్నారు. సో ఇక రానున్న రోజులలో ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఉండబోతుంది కాబట్టి సో బోనాల సందర్భంగా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు చేయాలి. సిటీఎంస్ ముఖ్యంగా సిటీఎంస్ కూడా నిఘా ఉండాలి. ఎవరు కూడా ఎవరైతే ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపైన నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇంకా మరోవైపు మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఫెస్టివల్ సీజన్లోనే కావాలని కొంతమంది కుట్రదారులు రాజకీయంగా ప్రేరేపితంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఇటు మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాలి, వారిపై నిఘా పెట్టాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమందిపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి ట్రోల్ చేసిన వారిపైన కూడా నిఘా పెట్టి ఖచ్చితంగా అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. సర్తాజ్, థ్యాంక్ యూ.